నమస్తే, వాణి హోమ్మేడ్స్కు స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే బియ్యం పిండి పెసరపప్పు చెగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు నీళ్లను పోసి మరిగించాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పెసరపప్పును నీళ్లలో పోసి 3 గంటల ముందు నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఓసారి కడిగి మరుగుతున్న నీళ్లలో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/4 టీ స్పూన్, చిటికెడు వంట సోడా వేసి కలపండి. వంట సోడా వేయడం వలన చెగోడీలు క్రిస్పీగా పొంగుతూ వస్తాయి. బియ్యం పిండి 1 కప్పు తీసుకోండి. బియ్యం పిండిని నీళ్లలో పోస్తూ కలపాలి. 1 కప్పు నీళ్లకు 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం పిండిని మనం ఇంట్లో తయారు చేసుకుంటే నీళ్లు తక్కువగా పడతాయి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారే వరకు మూత పెట్టి పక్కన పెట్టండి. మనం చేతితో పట్టుకోగలిగినప్పుడు పిండిని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలుపుకోండి. మీకు కావాలంటే నూనెకు బదులు వెన్న లేదా నెయ్యి ఏవైనా యాడ్ చేసుకోండి. వెన్న వేస్తే చెగోడీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. పిండి మొత్తం దగ్గరకు వచ్చే వరకు ఇలా కలపండి. పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలపాలి. కొంచెం కొంచెంగా పిండి ముద్ద తీసుకొని ప్లేట్పై పెట్టి చేత్తో ఇలా చేయండి. మీకు చెగోడీలు చేసేటప్పుడు ఎప్పుడైనా విరిగిపోతుంటే తడి చేత్తో పిండిని మళ్ళీ కలిపి చేయండి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి. ఈ విధంగా చెగోడీలను రోల్ చేసుకోండి. చెగోడీలు మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ కాగాక ముందు చేసిన చెగోడీలను నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి. చెగోడీలను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి, సరిగా వేగవు. చెగోడీలు వేగాయి, పేపర్ నాప్కిన్లోకి వేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పెసరపప్పు చెగోడీలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.